సరే ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి అనుభవం లేదు మాటలు చాలామంది అన్నారు మరి ఇప్పుడు ఆయన ఏదైతే నవరత్నాలు అని చెప్పారో సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ కేటాయించారు నవరత్నాలకు అది సాధ్యం అవుతుందా అమలుకు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా మీరైతే ఏం చెప్తారో అసలు అంటే ఇక్కడ ఒక పాయింట్ నేను దాదాపు నలభై ఒకటో సంవత్సరంలో ఉన్నాయి ఈ ఫీల్డ్లో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది నా మేనిఫెస్టో దీని ప్రకారం బడ్జెట్లో పెడుతున్నాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకు ఐ అప్రిషియేట్ ఏ దాంట్లో రెండో మాట లేదు రెండు తాను ఏమేమి హామీ ఇచ్చారో అవన్నింటిని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేశారు సంక్షేమ కార్యక్రమాలు అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా కా ఏ పేరైనా పెట్టండి అవన్నీ కూడా నవరత్నాల పేరుతోటి వాటన్నింటిని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేశారు అమ్మఒడి స్కీమ్ కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ లేదా పెన్షన్లకు సంబంధించి కానీ తర్వాత ఇంకా వేరు వేరు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టే ప్రయత్నం చేశారు అన్నిటికీ డబ్బులు వస్తాయా అంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందే నిజంగానే మరి గతంలో రెండు లక్షల పదిహేడు వేల కోట్లు ఎంతో పెట్టారు అప్పుడే యాభై వేలు కోట్లు ఎంతో కేంద్రం నుంచి వస్తాయంటే అందరం అడిగాం ఎట్లా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఇదేమిటి ఇది అయ్యే పనేనా కాదా అని అడిగాం జగన్ గారి ప్రభుత్వం కూడా ఇంకో పది శాతం పెంచి మరీ పెంచారు బడ్జెట్ ప్రవేశపెట్టారు నాకైతే కొంచెం ఆశ్చర్యం వేసింది వాస్తవ ఫిగర్స్కి అనుకూలంగా పెట్టారా లేదా అనేది నాకు నాకున్న సందేహాలు నాకున్నాయి ఎందుకంటే జగన్ఆర్ ప్రభుత్వం బాగా పనిచేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి నేను కూడా కోరుకుంటున్నాను దాంట్లో నాకేం సందేహం లేదు అయితే కొంతమంది ఏమంటారంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ టైంలో బడ్జెట్ తగ్గిస్తే అపోజిషన్ వాళ్ళు తెలుగు ప్రత్యేకంగా తెలుగుదేశం రకరకాల కామెంట్ చేస్తుంది దాని ఎఫెక్ట్ ఏమైనా కొంత ఉండొచ్చేమో అని కొంచెం వీళ్ళు జాగ్రత్త పడ్డారంటారు కానీ బట్ నాకైతే ఇది ఎట్లా ఆచరణ సాధ్యం అనేది నాకు కూడా సందేహం ఉంది దాంట్లో నాకేమీ భిన్నాభిప్రాయం లేదు ఆచరణ సాధ్యం చేయగలిగితే ఆఫ్ బ్రహ్మాండం నిజంగానే కేంద్రం డబ్బులు ఇచ్చి వీళ్ళకి అప్పులకు ఇంకొక నలభై వేల కోట్లో నలభై ఐదు వేల కోట్లో ఎంతో అప్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అంత ఆ అప్పు తీసుకొచ్చి వీటన్నింటినీ ఖర్చు పెడితే అది ఖర్చు పెట్టగలిగే పరిస్థితి వస్తే అభినందించాల్సిందే బట్ నాకైతే అది కొంత సందేహమే ఎందుకంటే సరే ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఎదుటి అపోజిషన్ వాళ్ళని చూసి మనం ఎక్కడ వెనకబడతామో అనే భయంతో ర్యాట్ లాగా ప్రభుత్వాల మధ్య పార్టీల మధ్య సాగుతోంది ఈ రాష్ట్రంలోనే కదా అన్ని రాష్ట్రాల్లోనూ అదే ఉంది నిజానికి లక్షన్నర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లక్షన్నర కోట్లు బడ్జెట్ లేదు కానీ ఇవాళ ఇక్కడ రెండు లక్షల పదిహేడు వేల కోట్లు ఇక్కడ ఒక లక్ష డెబ్బై ఐదు రెండు లక్షల కోట్లు వీలు పెడుతున్నారు అంటే ఎంత నాలుగు లక్షల కోట్ల బడ్జెట్కి ఐదేళ్లలో మారిపోయిందా అనేది ఒక ప్రశ్న అంటే ఇవన్నీ ఏంటంటే అంకెల జిమ్మిక్లాగా లాగా మారుతున్నాయనేటువంటి విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు నిజానికి అట్లా ఇచ్చుండాల్సింది కాదు ఇది ఇవ్వకుండా యాక్చువల్ ఫిగర్స్ బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు వెళ్ళిందని దాంట్లో అఫీషియల్ కానీ రెండు లక్షల యాభై వేల కోట్లు ప్రభుత్వమే అప్పు చేసింది మేతాయన్ని గ్యారంటీల రూపంలో కానీ ఇతరత్ర కానీ అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం సో లక్ష కోట్ల నుంచి ఏకంగా రెండున్నర లక్షల కోట్లు అదనంగా అప్పు చేయటటువంటి తమాషా కాదు తప్పును భరిస్తూ మళ్ళీ వీళ్ళు అదే స్థాయిలో మరి ఎట్లా తేగలుగుతారు ఎట్లా చేయగలుగుతారు ఏమిటనేది చూడాల్సిందే తప్ప మరి గతంలో చంద్రబాబు గారి బడ్జెట్ని విమర్శించిన వాళ్ళు నేను కూడా ఉన్నా అందువల్ల ఇప్పటికిప్పుడు నేను ఇది బ్రహ్మాండమైన హా ప్రామిసులు ఇంప్లిమెంట్ చేయడానికి వాగ్దానాలు అమలు చేయడం వరకు దాంట్లో నేనేమి భిన్నాభిప్రాయం వ్యక్తం చేయట్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అంతవరకు ఐ అప్రిషియేట్ కానీ వనరుల విషయంలో నాకు కూడా భిన్నాభిప్రాయం ఉంది అది భిన్నాభిప్రాయం అంటే వీళ్ళు ఎట్లా తేగలుగుతారు ఎట్లా చేయగలుగుతారనేది అందరికీ వస్తున్న సమస్య మరి ఇది ఆ రకంగా చేసుకోకపోతే ఏమవుతుంది చివరికి అంకెలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాగే అంకిల్ గారిడైనా చేయాలి లేదంటే పరిస్థితి ఇంత అనుకున్నాము ఇంతే ఖర్చు పెట్టగలిగామని చూపిస్తారు ఇవాళ రేపు ఏమైపోయినంటే బడ్జెట్లు గత ఐదేళ్లలో ప్రధానంగా అసలు పెట్టే అంకిల్కి తర్వాత జరిగే వాటికి సంబంధం ఉండదు ఉదాహరణకు పొద్దున్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి గారే చెప్తూ ఉన్నాడు పోలవరం నిర్వాసితులకి రెండు వందల కోట్లు పెడితే ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు బడ్జెట్లో పెట్టారు కానీ డబ్బులు ఉంటే కదా ఖర్చు పెట్టేది అట్లాగే ఒక్కోసారి ఇప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లు ఉంటే నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారని ఇట్లా చెప్తున్నారు సో అట్లా జగన్ గారి ప్రభుత్వం అట్లా చేయకూడదు అనేది నా అభిప్రాయం చేస్తే మళ్ళీ ఆయనకు కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి జనసామాన్యంలోకి పెద్దగా వెళ్ళకపోవచ్చు అది వేరే విషయం కానీ మాబోటి వాళ్ళు నిజాయితీగా చెప్పాల్సి వచ్చినప్పుడు మరి అట్లాంటి అనుభవం మంత్రి ఇప్పుడు స్వయంగా ఆయన చెప్పాడు కదా అసెంబ్లీలోని చెప్పాడు అనిల్ గారు అట్లాంటి అనుభవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోంచి రాకూడదనేది నా అభిప్రాయం వస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అదొక పాయింట్ తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీకి విపరీతంగా పెట్టారు ఇది బాగానే ఉంది దాంట్లో వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి జనం ఓట్లు కాబట్టి పెట్టక తప్పనిపోయి దీంతో పాటు అభివృద్ధి యాంగిలు అట్లాగే సెంట్రల్ ఫండ్స్ వీటి నుంచి వాడుకోవాల్సి ఉంటుందేమో అభివృద్ధితో పాటు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా దీంట్లో పెద్ద బడ్జెట్ ఏం అవసరం లేదు కానీ జగన్ గారు తనకి ఆల్రెడీ ఆయన ఒక ఇండస్ట్రీస్ట్ కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక ప్రతి జిల్లాకి ఒకటి రెండు పరిశ్రమలు చేయగలిగితే అప్పుడు మంచి పేరు అవుతుంది బడ్జెట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది